పెళ్లి చేసుకుంటుందని. ఎన్నోసార్లు పెళ్లి అయింది లేండి. మనకన్నా ముందు కావ్య గారు ఎందుకు వచ్చారో నాకు తెలియాలి. బయట మీ కామెడీ కన్నా ఆమె కామెడీ బాగుందని టాక్ రా. బ్రహ్మముడి అనే సీరియల్ స్టార్ట్ అయ్యి 1 ఇయర్ అయిందంట. అన్నకు పట్టొచ్చి 2 ఇయర్స్ అయింది. నువ్వు అనుకున్నట్టే ఈ ప్రోగ్రామ్ ని లంగలంగ వైభవంగా. ఏంటి బాబన్నా లంగలంగ వైభవంగా? అది అంగరంగ వైభవంగారా? బ్రహ్మముడి టీం ఎక్కడున్నా, సీరియల్ లో ఉన్నా, షూటింగ్ లో ఉన్నా, వాష్రూమ్ లో ఉంటే ఎవరు అయిపోయింది అసలు అనుకున్నావా 1 ఇయర్ వరకు వెళ్తుంది ఇది అని? అనుకున్నా, ఎందుకంటే అగ్రిమెంట్ చేశాను. నేను బాగా వాడుకుంటుండ అంతగా సీరియల్ లో ఒకళ్ళు కాదు, అందరూ వాడేస్తారు, ఏం చేయలేకపోతున్నారు. కాదు బయట కూడా, బయట కూడా అన్ని తక్కువగా ఉంది. హైట్ తక్కువగా ఉంది, అన్ని తక్కువగా ఉంది. నీకు అన్ని ఎక్కువ ఎక్కువ కావాలా? ఎక్కువ ఎక్కువ కావాలా? ఇప్పుడు ఇంతగా ఆవిడ అమ్మాయి అబ్బాయా? నా రాజు ఎక్కడ? ఆ రాజు ఎప్పుడు ఒక ప్లేస్ ఉండడు, కానీ ఎప్పుడూ నా మనసులోనే ఉంటాడు. బ్రహ్మముడి 1 ఇయర్ సెలబ్రేషన్స్ అన్నారు కదా, పండగ రోజు కూడా పాత బెల్లం ఎందుకని మా ఫ్రెండ్ తో వచ్చా. నువ్వు కట్టున తాళి నా మెడలో ఉంది. ఏది? ఎపిసోడ్ అయ్యే లోకల కావ్యతో ఉంటావా, శ్వేతతో ఉంటావా? ఆయన చాలా మంతో ఉంటాడమ్మా. నాకు డౌట్ వచ్చింది ఫ్లో లోని, ఏంటంటే ఆయనకి ఇద్దరిని ఇచ్చారు, ఆయనకి ఇద్దరిని ఇచ్చారు, నాకు మాత్రం ఒక్కదిని ఇచ్చారు, ఎందుకలా? ఆ ఒక్కదాన్ని కూడా నువ్వు ఏం చేయలేకపోయావు దేవుడా. ఏం జరుగుతుంది ఇక్కడ? ఆవిడ కేబీఆర్ పార్క్ వాకింగ్ వచ్చిందా? మా దీపిక అయినా అప్పుడప్పుడు. దీపిక నిజం చెప్తున్నాను, నీ వాల్యూ ఈ రోజు తెలిసిందిరా. బేసిక్ గా బజర్ నొక్కి ఆన్సర్ కరెక్ట్ గా చెప్పినందుకు ఈ పాటకి మా కావ్య నిల్చుంటే ఆయన వచ్చి సారీ చెప్పాలి. ఇందాక మీరు అంతా మాస్తాం చేస్తారు, అమ్మని ఒకసారి కూడా టచ్ చేయలేదు. సారీ అసలు టచ్ చేసిన అవసరం లేదు, అన్నిసార్లు టచ్ చేశాడు. ఆయనకంటే ఎక్కువ నువ్వు ఫీల్ అవుతున్నావు ఏంట్రా? సాటి మగాడిగా ఎవరైనా ఫీల్ అవుతాడు అంత మంచి? నేను ఒక బొమ్మ కళాకారులు, నాతో ఆశీర్వాదం తీసుకోవచ్చు కదా? చాలా. ఇది ఏ యాంగిల్ లో షీప్ లాగా ఉంది చెప్పండి నాకు. ఈ దారుణాలు మన ముందే ఎందుకు జరుగుతాయి ఇవన్నీ? మండుతున్నట్టుంది. వెనుక కృష్ణమూర్తి గారిని పట్టుకొని నువ్వు చేసే పనులు ఏమన్నా బాగున్నాయా? మామయ్య గారు ఎంతమందికి మామయ్య? ముగ్గురు ఆడపిల్లలు ఉంటే దుగ్గురాళ్ళ వాళ్ళు తీసుకెళ్లారమ్మా. అంతటితో పోలేదు, నా పిల్లాన్ని కూడా తీసుకుపోతుంటారు. ఏమో సార్ నాకు కనపడదు. ఒక్కొక్క అల్లుడు గురించి మీ మాటల్లో నాకు చెప్పండి. బైక్ బాగుంటాడు రాజా. ఆయన ఉన్నాడే రాహుల్, ఆయన గురించి అందరికి తెలుసు. మీకు తెలియదా చెప్పండి? అంటే నాకు తెలుసు, అతను లారీల దగ్గర కనిపిస్తుంది. ఒక్క దగ్గర కాదమ్మా, ఇక్కడ అక్కడ ఎక్కడ చూసిన అతనే. వరల్డ్స్ స్వీటెస్ట్ కాఫీ కావాలి అంటే కాఫీ విత్ కావ్యకి రండి. నాకు డౌట్ అండి, అదే కాఫీ ఇప్పుడు అందరికి ఇస్తారా? మీకు డాన్స్ అంటే చాలా ఇష్టం అని నాకు తెలుసు. మీతో కావ్య కూడా మంచిగా డాన్స్ చేస్తది. ఓ నో. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మాటరాని మౌనం ఇది. నా రోజా నువ్వే ననననన రాజ్, నా రోజా నువ్వు. ఈ అవినాష్ గారికి ఒక డబ్బులు ఇచ్చి తీసుకొస్తున్నారు షోకి. మీలాగానే చాలా మంది సెలబ్రిటీని చాలా డబ్బులు ఇచ్చి జాగ్రత్తగా తీసుకొస్తున్నారు, కానీ వాళ్ళకు మీ వల్ల ప్రొటెక్షన్ లేదు.
మీరు ఏదైతే అన్నారో అమ్మాయిలకి రావడం వల్ల తీసి మాట్లాడండి. పైన చూస్తున్నారా, కింద చూస్తున్నారా, ఏమో తెలియట్లేదు. మీకు పరివారం బ్రేక్ ఇచ్చిందా, బ్రహ్మముడి బ్రేక్ ఇచ్చిందా? స్పీడ్ బ్రేకరే బ్రేక్ ఇచ్చింది రోడ్ లో వచ్చినప్పుడు.